గత పాలకుల హయాంలో గ్రంథాలయంలో అరాకొరా వసతులు ఉండేవని కానీ స్వరష్టం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో గ్రంథాలయాలు అభివృద్ధి చేశారన్నారు మంత్రి కోప్ల. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోప్ల ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్తో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రంథాలయాల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు అందుతున్నాయని అన్నారు. గతంలో గ్రంథాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలిసే పరిస్థితి లేదని నేడు సీఎం కేసీఆర్ కృషితో కొత్త గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్లకు వెళ్లకుండా గ్రంథాలయంలో అన్ని పుస్తకాల మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 25 లక్షలతో కట్టేటువంటి బిల్డింగ్ కోసం ఇప్పుడు 50 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని మిగిలిన డబ్బులు విడతల వారీగా పూర్తి చేసుకొని బిల్డింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో గతంలో కూడా లైబ్రరీల విషయంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, చాలా చాలా మరి ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కావచ్చు, వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించి ప్రతి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో కూడా లైబ్రరీ బిల్డింగ్స్ను నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా చోట్ల కట్టడం కూడా జరిగింది.